புயாலோ ஆகது ஆகது புயாலோ అందరం ఒకటయ్యి ఉయ్యాలో మేము పోరు చేస్తున్నాము ఉయ్యాలో అందరం ఒకటయ్యి ఉయ్యాలో మేము పోరు చేస్తున్నాము ఉయ్యాలో బస్సులో నడిపేటి ఉయ్యాలో కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక ప్రశ్న అయితే అనేక డిమాండ్లు ముందున్నాయి. ఏ డిమాండును పరిష్కరించకుండా ఒక్క మాట మాట్లాడకుండా దాటవేయడం అనేది ప్రజలందరినీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, 18 రోజుల్లో సాధించింది ఏమిటి అనే ప్రశ్న ప్రభుత్వం వేసుకుంటే, పాలకులు వేసుకుంటే కొంత మంచిదేమో. 18 రోజుల్లో చర్చలకు రామన్ పిలవడానికి సంసిద్ధంగా లేరు. ప్రజలు చెప్పినా, ఉద్యమకారులు చెప్పినా, హైకోర్టు చెప్పినా చర్చలకు ససేమిరా అంటున్న ప్రభుత్వం. వారం రోజుల పాటు విద్యాలయాలన్నింటినీ సెలవులు పొడిగించారు. వారం తర్వాత పాఠశాలలు కళాశాలలు అన్నీ తెచ్చారు. తెరిస్తే ఏమైంది, 90% పైగా బస్సులు నడుస్తున్నాయనే లెక్కలున్నాయి తప్ప ప్రజలకు సౌకర్యం లేదు. 6,000 మంది ఉండే కళాశాలలో 500 మంది హాజరయ్యారు. 500 మంది ఉండే పాఠశాలల్లో 30-40 మంది హాజరవుతున్నారు. అంటే కారణం ఏంటి, గ్రామాలకు బస్సులు నడవట్లేదు. మరి 100% బస్సులు ఎక్కడ నడుస్తున్నాయి? సెప్టెంబర్ నెల జీతాలు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వడానికి నిధులు లేవు. మరి కొత్తగా నియామకమైన వాళ్ళకి ఉద్యోగాలకు పేరిట ఇచ్చి వారికి జీతాలు ఎలా ఇస్తారు, వారిని ఎలా నడిపిస్తారు? ఈ ప్రశ్న అందరి మెదళ్ళలో కదులుతుంటుంది. ఏదైనా మనం జవాబు కోసం ఎదురు చూస్తున్న ప్రశ్నావీరులం. జవాబు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ప్రజానీకం కోరుకుంటున్నది ఏమిటి, తెలంగాణలో బంగారు తెలంగాణ అన్నారు. ప్రజానీకం కోరుకుంటున్నది బంగారు తెలంగాణ వాస్తవమే. ఇలా ఉద్యమాల తెలంగాణ మాత్రం కాదు, ఉద్యమాల తెలంగాణ రూపుదిద్దుకోవడానికి కారణమైన పరిస్థితులను చక్కదిద్దాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి TS24 యాజమాన్యానికి విలేకరులకు స్టీరింగ్ తిప్పడం, టికెట్లు కట్ చేయడం సెల్ఫిష్నెస్ కాదు, సెలబ్రిటీ నటనలు కావు, సమ్మె చేయడం సన్యాసం తీసుకోవడం కాదు, సెల్ఫ్ గోల్ సెల్ఫ్ డిస్మిస్ల కాలం ఉందా ఉద్యోగంలో కాదది రాజ్యాంగ సమ్మతం, కాదది భయ్యా రాజరికం. చట్టాలు మరిచిన నరం లేని నాలుకలు తప్పు చేసి కలుసుకోవద్దు నాలుకలు. చీకటి కొంగడి నెత్తిన కప్పి ఉన్న జుట్టు పీక్కపోతారు. బొమ్మా బొరుసు మధ్యలో దళారిని చేర్చి బొచ్చెల ఉన్నది ఖాళీ చేస్తారు. పయ్యల గాలిని సగం పీల్చేసి ఇంధనానికి నీళ్లతో పొట్టు కలిపి సూపర్ ఫాస్ట్ డిలక్స్తో పోటీ పెడతారు. బస్సులతో బంతాటలో బాడీ కార్మికుల చేతుల్లో, బస్సు బాడీ కార్మికుల చేతుల్లో, స్టీరింగ్ ప్రైవేట్ చేతుల్లో. సొంతింటికి సున్నం కొట్టి అర్ధమీసాలకు పూస్తారు సంపెంగ నూనె. లెక్కల్లో భాగాహారాలు పెట్టేసి లాభాల బాట లేదంటూ నిష్ఠూరాలు. ఇదంతా ఆట కాదు మిత్రమా, జీవితాలతో చెలగాటం. బస్సుకున్న 4 పయ్యలు మా ఇంటిల్లిపాదికి బతుకుదండాలు. బస్సుకున్న 4 పయ్యలు మా ఇంటిల్లిపాదికి బతుకుదండాలు. నిజమే, ఒక్కోసారి ఉద్యమం ఓడిపోవచ్చు, ఓడిన ప్రతిసారి పెరుగుద్ది ఓపిక. ఓటమి గుణపాఠం, గెలుపు బాట ఆరాటం. అదే లేకుంటే వచ్చేదా తెలంగాణ రాష్ట్రం? వెనకటికో కంచికెళ్ళని కథ ఉంది, చెరువెండిపోతుందని ప్రచారం చేసింది కొంగ. కడివేడు కన్నీళ్లు పులుముకుంది, చేపల్ని పెద్ద చెరువుకు చేరుస్తానంది, నమ్మకాన్ని చేసేసుకుంది సొమ్ము. తరలింపు పేరిట చేపల భక్షణ. అవును, ఇప్పుడు శత్రువెవరో మిత్రుడెవరో, మేకతోళ్ళు కప్పుకున్న పులేదో, లాభాలు పిండేసుకుంటున్న గోతికాడి నక్కేదో, కర్రువాల్చి కాత పెట్టేందుకు, కర్రువాల్చి వాత పెట్టేందుకు తేల్చాల్సిందే.
బాధ గీసి కబడ్డీ ఆడాల్సిందే, గెలుపు జెండా ఎత్తేదాకా అప్రమత్తంగా కూత పట్టాల్సిందే. సమస్యలను మరి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఈ 18 రోజులు వారి యొక్క కలము పొడుతోని ప్రభుత్వము కొండి వైఖరితో అవలంబించిన దానికి నిరసనగా మరి మన సమస్యలను పరిష్కరించి మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కావలసిన దానికి మనకు మద్దతుగా మరి ఈరోజు BS24 ఛానల్ వారు మరి అట్లాగే శ్రీనివాస్ రెడ్డి వారి బృందం అంతా కూడా మనకు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా మరి దీక్షా శిబిరంలో కూర్చుంటే మరి మనకు సంఘీభావం తెలిపినందుకు మరి వారికి ఈ సిద్దిపేట డిపో జయేష్ పక్షాన మరి పేరు పేరున వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. మరి అట్లాగే రాబోయే రోజులలో మా సమ్మె పరిష్కారం అయ్యేదంట కూడా ఈ కలం కోట్తో ఈ కెమెరాల ద్వారా వారి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి దమనకాండలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద తప్పులు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ వారి కళ్ళు తెరిపియాలని మరి శ్రీనివాస్ రెడ్డి గారు మరి మా జేఏసీ పక్షాన మరి మా సమస్యల పక్షాన మరి ప్రభుత్వము కళ్ళు తెరిచే విధంగా వారి ప్రసంగాలు ఇస్తారని మరి సవినయంగా కోరుకుంటా ఉన్నాం. నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒక్క ఆర్టీసీ కార్మికులదే. నిన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు కూడా ఇక్కడ కూర్చున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ చిన్న సంఘటన జరిగితే చాలామంది మంత్రులు అప్పటి మంత్రులు హైదరాబాద్కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆనాటి ప్రభుత్వాన్ని ఖండించినటువంటి స్ఫూర్తి ఈరోజు మిస్ అయింది. అందుకే ప్రశ్నించాల్సినటువంటి జర్నలిస్టు స్థానంలో ఉన్న మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్న జర్నలిస్టులకు ఒక సముచిత స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న చాలా ఛానళ్ళ యాజమాన్యాలన్నీ ఆంధ్రాలో ఉంటాయి. అలాంటి ఆంధ్రాలో యాజమాన్యంలో ఉన్న రిపోర్టర్లు కూడా వాళ్ళ ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగాన్ని పణంగా పెట్టి ఉద్యమంలో రాశారు. అంటే ఒక చేత ఉద్యోగాన్ని మరో చేత ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప వ్యక్తులు మన జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులు మాతో కలిసి ఉద్యమం చేసిన మీరు కన్నీళ్ళు పెడుతుంటే, వాటర్ ట్యాంకులెక్కి దుంకుతుంటే, పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే చూస్తూ కూర్చోనికి మేము మిషన్లం కాము, యంత్రాలం కాము, మానవత్వం ఉన్న మనుషులము, జర్నలిస్టులము. ఒక ప్రశ్నించడమే కాదు, దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. మీ సమస్య ఇంకా పరిష్కారం కాకపోతే అవసరం అనుకుంటే ఆమరణ నిరాహారదీక్ష కూడా చేస్తాం. ఇది జర్నలిస్టులు ఏదో ఒకరి తినడం కాదు, చాలా మంది ఉన్నారు, బయటకు రాలేకపోతున్నారు అంతే. ఇవాళ మీ బాధ మా బాధ కాదు, తెలంగాణ సమాజం బాధ. ఇది ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన సమస్య. మనం గొప్పగా ఇది మన బస్సు, మా మామనో, మా గంగాధర అన్ననో, మా బంధువులు చాలామంది, వాళ్ళ ఇంటి పేరు మర్చిపోయినాం. మొయ్య దామోదర్ అనే పేరు మర్చిపోయినాం. ఆర్టీసీ దామోదర్ కండక్టర్ అనే పరిస్థితికి వచ్చింది.
అంటే వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ అస్తిత్వం కూడా మర్చిపోయిన సందర్భాలు ఈ ఆర్టీసీలకు ఉన్నాయి. అంటే ఊర్లో ఉన్నదానికంటే ఎక్కువ ఉద్యోగంలో ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఇంటి పేరే ఆర్టీసీగా మార్చుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎలా ఉద్యోగం వదిలేసి సెల్ఫ్ డిస్మిస్ అని మీరు బయటకు వెళ్ళూరి సంస్థకు సంబంధం లేదంటే ఇది చాలా దారుణం. అంటే ఇక అంతకన్నా పెద్ద సంఘటన ఉండదు. అలాంటి సంఘటన చూస్తూ కూసోలేక మీ బాధలో కొంచెమైనా మేము పాల్పంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక్కరోజు దీక్ష మాత్రమే చేసినాం. చాలామంది అంటూరు మిత్రుడు, అరే ఏంది భయ్ మీరు ఒక్కరే చేసారు మాకు చెప్పలేదు. మేము హైదరాబాద్ నుంచి, కొంతమంది సంగారెడ్డి నుంచి, కొంతమంది ఖమ్మం నుంచి, కొంతమంది ఆదిలాబాద్ నుంచి అడుగుతారు. ఒక్క మాట చెప్పుంటే మేము అందరం వచ్చి మీతో కూర్చునే వాళ్ళం కదా, మా ఆర్టీసీ కార్మికులకు మేము బలమయ్యేటోళ్ళం కదా అని. ఎస్, సమస్య సాల్వ్ కాకపోతే తప్పకుండా తెలంగాణలో ఉన్న అన్ని జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు, నాటి ఉద్యమ సంఘాలు, ఉద్యమకారులతోటి తప్పకుండా ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఆర్టీసీ కార్మికుల మీద బురద వెళ్ళే విధంగా టీచర్లతోటి, రెవెన్యూ వాళ్ళతోటి పోలుస్తారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తారు, వాళ్ళకు రెవెన్యూ వాళ్ళు, టీచర్లు వీళ్ళు మద్దతు ఇస్తారట అని. ఆ పోలికల కూడా అర్థం లేదు. 80,000-90,000 రూపాయలు జీతం తీసుకునే వాళ్ళతోటి ఎప్పుడు బయట పంపిస్తే పోతారో అన్న వీళ్ళకి ఏమైనా సంబంధం ఉన్నదా? అంటే వాళ్ళను వీళ్ళను కలిపి ప్రజలతోటి వీళ్ళను తక్కువ చూసే విధంగా, వీళ్ళ సమ్మె మంచిది కాదనే విధంగా నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు. ఇది కూడా మంచిది కాదు. దయచేసి అర్థం చేసుకోర్రి, ఆర్టీసీ కార్మికులు ఎవరో కాదు. వాళ్ళ జీతాలు కూడా పెద్ద కూడా లేవు చెప్పుకోవడానికి. మా గంగాధరన్న అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతాడు. 22-23 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తాను. ఆయన ఇంట్లో, ఆయన కుటుంబంలో, ఆయన ఊర్లో ఉన్నదానికంటే ఎక్కువ మీ ఆర్టీసీ బస్సులనే ఉన్నాడు. బస్సులు ఎట్లున్నా నడిపి నడిపి పక్క పొక్కలు ఖరాబైనాయి. ఆయన గట్టిగా నిలవలేని పరిస్థితి. ఆయన సగం జీవితం ఆర్టీసీకే అంకితమైంది. అలాంటి వ్యక్తి ఇలా బయటకు పోమంటే ఎటు పోవాలి? ఏ ట్యాంక్ ఎక్కాలి? ఏ పెట్రోల్ పోసుకోవాలి? సో అలాంటి వాళ్ళ బాధను అర్థం చేసుకోవాల్సిన సామాజిక ఇంగితం మనందరికీ ఉండాలి. ఇది అద్భుతమైన పోరాటం, ఇది ఖచ్చితంగా సాధిస్తాం. ఈరోజు నాకు తెలిసిన కొంత సంఘటన మిత్రుల సమాచారం మేరకు ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. 70-80% సక్సెస్ అవుతాయని అనుకుంటున్నా. నిజంగా ఈ చర్చలు సక్సెస్ కాక కార్మికుల్లో కోరుకున్న న్యాయమైన డిమాండ్ సాధించకపోతే మీరు ఎలాంటి కార్యాచరణ ప్రకటించినా మేము ముందుంటాం, పోరాడతాం. చాలామంది భయపడుతున్నారు ఇక్కడికి రావాలంటే. ముందు అక్రిడేషన్స్ ఉన్నాయన్నా మరేమైనా చేస్తారేమోనని. నేను ఒక ఛానల్ యాజమాన్యంగా చెప్తున్నా, ఏదైనా సంఘటన ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తే ఛానల్ మీద దెబ్బ పెట్టే ప్రయత్నం చేస్తారు. కోట్ల ముచ్చట అంటే ఆ కోట్ల కంటే మీ ప్రాణాలు నాకు ముఖ్యం అనిపించినాయి. తేలుగు పోయిన ఉద్యమంలో కొన్నిసార్లు ఆ దెబ్బలకి రాత్రి నిద్ర కూడా పట్టదు. దేనికోసం తెచ్చుకున్నాం, దేనికోసం జైలుకు పోయినా, దేనికోసం రోడ్డు ఎక్కినా అంటే ఇట్లాంటి ధర్నాలు ఉండొద్దు అనే పరిస్థితి కోసం ఎక్కినాం. ఇలా ఇలాంటి ధర్నాలు వచ్చినాక మేము పోయిన దానికి ఉపయోగం ఉండదు. అలాగే తెలంగాణ వచ్చినాక మూసుకొని కూర్చోవడానికి నేను ఏదో ఉట్టి ఉట్టిగా రాలే. ఉద్యమంలోకి వచ్చినా కాబట్టి ఉద్యమకారులు ఎవరైనా, ఉద్యమ స్ఫూర్తి ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఆర్టీసీకి వాళ్ళ న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం తెలియజేయండి. వాళ్ళ పక్షాన నిలబడండి. మనం 100,000 రూపాయలు ఇవ్వకపోయినా సరే వాళ్ళ పక్షాన మనం ఉన్నామనే ఒక ధైర్యాన్ని కల్పిద్దాం. అందులో భాగంగా ఈరోజు దీక్ష చేసినాం. వితిన్ షార్ట్ టైంలోనే మీ సమస్యలు సాల్వ్ అయితే, సమస్యలు సాల్వ్ కాకపోతే ఎక్కడిదాకైనా పోరాడదాం. 48,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కసారి గట్టిగా రోడ్ ఎక్కితే హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎక్కితే ఉంటుందా? అంటే మనం ఒక్కసారి పోరాటాన్ని నేర్చుకుందాం. పోరాటం మన గడ్డ నేర్పిన విద్య. పోరాడాలి, పోరాడితేనే సాధించుకోగలుగుతాం. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తే నమ్ముతున్నా, అలాగే ఆశిస్తున్నా. మీరందరూ ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. పొరపాటున ఏదైనా చేసుకోగలిగితే మీ పిల్లలు అనాథలు అవుతారు. ఎన్ని పైసలు వచ్చినా ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఆత్మహత్యలు చేసుకోవద్దు అని ప్రాధాన్యపడుతూ మీరందరూ విజయం సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, దీక్ష వెంపయేషన్కి వచ్చిన మా అంజన్న గారికి, జేఏసీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను దీక్ష చేస్తానంగానే వచ్చిన మా శేఖర్ గౌడ్, ఈయన కూడా మల్లన్న సాగర్లో జాగ పోగొట్టుకున్నటువంటి భూ నిర్వాసితుడు,
మా ఆడబిడ్డలు ఏసీ రూమ్లో కూర్చొని న్యూస్లు చెప్పేటోళ్ళు కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడదాం వచ్చినటువంటి మా సౌమ్య, మా సుకన్య, మా అరుణ్, మా రిపోర్టర్లు అందరూ మీకోసం వచ్చారు. మేము ఎప్పుడు మీ పక్షాన్నే ఉంటాం. మీరు అధైర్యపడకండి. మీకు ఏం జరిగినా మేము ఉంటాం, కాపాడుకుంటాం. ఇదే గడ్డం నుంచి మరొక్కసారి ఉద్యమం చేద్దాం. సిద్దిపేటలో దీక్ష స్టార్ట్ చేసిందే నేను. 2004లో నేను 10వ తరగతులు ఉన్నప్పుడే దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్షను కొనసాగించారు మా వంగగాలరెడ్డి, మా అంజన్న గారు. మళ్ళీ మీ సమస్యలు సాల్వ్ లేదని ఇదే సమస్య నిరూపిస్తే ఇదే గడ్డ మీద ఇక్కడి నుంచే మరో ఉద్యమానికి శ్రీకారం చుడదాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.